Subscribe to our channel and press the bell icon for the latest updates. ట్రిపుల్ ఆర్ రికార్డు బద్దలు కొట్టిన వాల్తీర్ వీరయ్య పోయిన ఏడాది ఆచార్య గాడ్ ఫాదర్ మూవీస్తో పలకరించారు మెగాస్టార్. ఇక చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా వాల్తీర్ వీరయ్య ఈ సినిమా జనవరి 13 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రమోషన్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తీర్ వీరయ్య మిగతా సినిమాలతో పోల్చితే మంచి వసూలను రాబట్టింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వైజాగ్ జగదాంబ థియేటర్లో ఓ రీఫీట్ సాధించింది. ఇక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన త్రిపుల చిత్రం ఆల్ టైమ్ రికార్డు ఉంది. ఇప్పుడు వాల్తీర్ చిత్రం ఆ రికార్డుని బద్దలు కొట్టిందని సమాచారం. 1.13 కోట్ల రూపాయల కలెక్షన్స్ అతి తక్కువ సమయంలో రాబట్టిన మూవీగా వాల్తీర్ వీరయ్య ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 230 కోట్ల గ్రాస్ వసూలను సాధించింది. చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిరంజీవి, ఆయన అభిమానులకు సినిమా బ్లాక్ బస్టర్ కావడం పెద్ద ఊరటనిచ్చిన అంశమనే చెప్పాలి. తాజాగా మేకర్స్ వాల్తీర్ వీరయ్య సినిమా నుంచి గ్యాంగ్ లీడర్ అంటూ సాగే బ్యాక్గ్రౌండ్ పాటను సినిమాలోని మాస్ సన్నివేశాలను కట్ చేసి యాడ్ చేస్తూ స్పెషల్ ప్రోమోగా మేకర్స్ రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 27 ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.